ఎన్టీఆర్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఖాయమైందనే సంగతి తెలిసిందే. అల వైకుంఠపురంలో విడుదలైన రోజే తారక్ ఆ చిత్రాన్ని పొగిడేస్తూ ట్వీట్ చేయడంతో ఈ ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలేమైనా ఉంటే పటాపంచలయ్యాయి. ఇదిలా ఉంటే అల వైకుంఠపురంలో నిర్మాణంలో అల్లు అరవింద్ కి భాగస్వామ్యం ఇచ్చినట్టుగా ఈ చిత్రానికి హరికి, హాసిని, చిన్నబాబుతో పాటు నిర్మాతగా కళ్యాణరామ్ కూడా ఉంటాడు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ కి వాటా ఇవ్వాలని తారక్ ముందే కండిషన్ పెట్టాడు. ఎన్టీఆర్ పారితోషికం షరామ్ మామూలుగా ఉంటుంది, కానీ లాభాల్ని చిన్నబాబు, కళ్యాణరామ్ పంచుకుంటారు. మహేష్ బాబు ఈ పద్ధతిని ఎప్పటినుంచో అవలంబిస్తున్నాడు. అయితే అతని సినిమాలకి అతనే నిర్మాతగా ఉంటున్నాడు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయడం లేదు. కానీ అల్లు అర్జున్, తారక్ మాత్రం తమ సొంత సంస్థల్ని ఎలివేట్ చేస్తున్నారు. ఇకపై తమ సినిమాలకి హోమ్ బ్యానర్లకి వాటా కంపల్సరీ అంటున్నారు. ప్రభాస్ కూడా ప్రస్తుతానికి ఇదే ఆలోచనలో ఉన్నాడు. మరి రామ్ చరణ్ కూడా తన సంస్థని ఇలా ఇన్వాల్వ్ చేస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఎన్టీఆర్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఖాయమైందనే సంగతి తెలిసిందే. అల వైకుంఠపురంలో విడుదలైన రోజే తారక్ ఆ చిత్రాన్ని పొగిడేస్తూ ట్వీట్ చేయడంతో ఈ ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలేమైనా ఉంటే పటాపంచలయ్యాయి. ఇదిలా ఉంటే అల వైకుంఠపురంలో నిర్మాణంలో అల్లు అరవింద్ కి భాగస్వామ్యం ఇచ్చినట్టుగా ఈ చిత్రానికి హరికి, హాసిని, చిన్నబాబుతో పాటు నిర్మాతగా కళ్యాణరామ్ కూడా ఉంటాడు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ కి వాటా ఇవ్వాలని తారక్ ముందే కండిషన్ పెట్టాడు. ఎన్టీఆర్ పారితోషికం షరామ్ మామూలుగా ఉంటుంది, కానీ లాభాల్ని చిన్నబాబు, కళ్యాణరామ్ పంచుకుంటారు. మహేష్ బాబు ఈ పద్ధతిని ఎప్పటినుంచో అవలంబిస్తున్నాడు. అయితే అతని సినిమాలకి అతనే నిర్మాతగా ఉంటున్నాడు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయడం లేదు. కానీ అల్లు అర్జున్, తారక్ మాత్రం తమ సొంత సంస్థల్ని ఎలివేట్ చేస్తున్నారు. ఇకపై తమ సినిమాలకి హోమ్ బ్యానర్లకి వాటా కంపల్సరీ అంటున్నారు. ప్రభాస్ కూడా ప్రస్తుతానికి ఇదే ఆలోచనలో ఉన్నాడు. మరి రామ్ చరణ్ కూడా తన సంస్థని ఇలా ఇన్వాల్వ్ చేస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.